హస్త సాముద్రిక శాస్త్రంలో ఈ చూపుడు వేలిని మనం గురువేలు అని చెప్పుకుంటాం సో ఈ గురువేలు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా మనం గురుస్థానము లేదా గురు పర్వతం అని చెప్పుకుంటాం సో ఈ గురు స్థానం లోపల ఒక వృత్తము లేదా సర్కిల్ అనేటువంటిది ఉంటే ఈ విధంగా వృత్తము కనుక ఈ గురుస్థానం లోపల ఎక్కడ ఉన్నా కానీ అలాంటి వ్యక్తులు వ్యాపారం లోపట విశేషంగా రాణించడం జరుగుతుంది వీరు వ్యాపారంలోపట తిరుగులేని విజయాలను సాధిస్తారు వీరు వ్యాపారం లోపల బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదగడం జరుగుతుంది బిజినెస్ మ్యాగ్నెట్స్గా వీళ్ళు ఎదుగుతారు అదేవిధంగా వ్యాపారంతో పాటుగా ప్రతి పని లోపల కూడా వీళ్ళు విజయం సాధిస్తారు సో ఒక రకంగా చెప్పాలి అంటే సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ వృత్తము వీరు ఏ పని చేసినా ఆ పని లోపల సక్సెస్ని ఇస్తుంది వారికి అంటే వీరు వ్యాపారమే కాకుండా ఇతర ఏ పనులు చేసినా కానీ వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండడం జరుగుతుంది